రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు. నల్గొండ నుండి శ్రీలంక దేశ రాజధాని కొలంబో వరకు విస్తరించిన కిడ్నీ రాకెట్. అసలేంటి కిడ్నీ రాకెట్? పోలీసులు ఈ కిడ్నీ రాకెట్ ను ఎలా ఛేదించారు? ఆ పూర్తి వివరాలు మీకోసం. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం నల్గొండ కేంద్రంగా ఏర్పరచుకొని శ్రీలంక దేశం రాజధాని కొలంబో వరకు ఈ నెట్వర్క్ను విస్తరింపజేసుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రమైన ఒక పట్టణంలో సురేష్ అనే 26 సంవత్సరాల యువకుడు దొంగతనాలు చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. అందుకు కారణం దుర్వ్యసనాలకు లోనైన అతనికి ఎక్కువ డబ్బు అవసరం రావడమే. ఆ విధంగా ఆలోచిస్తుండగా ఇంటర్నెట్లో ఒక ప్రకటన కనిపించింది. ఐ నీడ్ కిడ్నీ అనే ప్రకటన అతన్ని ఆకర్షించింది. వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ముందుగా తానే వెళ్లి తన కిడ్నీని అమ్ముకొని ఆ డబ్బుతో నల్గొండ తిరిగి వచ్చాడు. తను ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం కొనుక్కొని జల్సాగా జీవిస్తూ మరికొంతమంది యువకులకు డబ్బు ఎరచూపి ఈ కిడ్నీ రాకెట్లో కొంతమందిని లాగాడు. నల్గొండ పోలీస్ తరఫున ఒక ఇల్లీగల్ ఇంటర్నేషనల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గ్యాంగ్ రాకెట్ బస్ట్ చేయడం జరిగింది. మన నల్గొండ జిల్లా నుంచి యాజ్ మెనీ యాజ్ 4 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా కస్పరాజు సురేష్ అనేవాడు ఏజెంట్గా పని చేస్తున్నాడు. ఇంతకుముందు ఆయన డోనర్గా కూడా ఉన్నాడు. 2014 లాస్ట్లో అతను కొలంబోకి వెళ్ళి ఒక కిడ్నీ డొనేట్ చేయడం జరిగింది. అందులో దాదాపుగా తనకి 5 లాక్ డబ్బు రావడం జరిగింది. దాని తర్వాత అతను సోషల్ మీడియా ద్వారా, ఇంటర్నెట్ ద్వారా నేషనల్ లెవెల్లో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏజెంట్స్ తోటి టచ్లో ఉంటూ చాలామంది డోనర్స్ తయారు చేయడం జరిగింది. వారిని మహారాష్ట్ర మీదుగా కొలంబో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అంతర్జాతీయ లింక్స్తో నిర్వహిస్తున్న ఈ కిడ్నీ రాకెట్లో ఇప్పటి వరకు 15 మంది మెంబర్స్ని సిద్ధం చేశాడు. ఈ ముఠా నలుగురు కాక వీరికి దేశంలో అనేక నగరాల్లో ఏజెంట్లు కూడా ఉన్నారు. కిడ్నీలు ఇవ్వడానికి రెడీ అయిన వారిలో నల్గొండ నుంచి 3, బెంగళూరు నుంచి 4, తమిళనాడులో 2, ముంబైలో 1, ఢిల్లీలో 1, హైదరాబాద్ నుంచి 4, ఇంకా మరొక వ్యక్తి ఉన్నట్లు సమాచారం. దాదాపుగా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దాదాపుగా 15 మెంబర్స్ డోనర్స్ ఇప్పుడు దాకా తయారు చేయడం జరిగింది. అందులో నల్గొండలోనే 3 ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా 4 ఉన్నారు. తర్వాత బెంగళూరు నుంచి 4, తమిళనాడు స్టేట్ నుంచి 2, ముంబై నుంచి 1, న్యూఢిల్లీ నుంచి కూడా 1 ఉన్నట్టు మాకు సమాచారం ఉంది. ఇది కాకుండా మెయిన్ ఏజెంట్స్ నేషనల్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి లోకల్ స్థాయి ఏజెంట్స్ తోటి టచ్లో ఉంటూ ఈ కిడ్నీ రాకెట్కు సంబంధించిన ఆర్థిక ప్రణాళిక ఈ విధంగా ఉంది. కిడ్నీ ఒక్కొక్కటికి 30 లక్షలు వస్తుంది. అందులో ఏజెంట్కు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. కిడ్నీ అమ్మిన వారికి కేవలం 5 లక్షలు మాత్రమే ఇస్తూ మిగతా సొమ్మంతా ఖర్చులైనట్లు చూపించి ఆ తర్వాత వారు పంచుకుంటున్నారు. కొలంబోలో వసతి, హాస్పిటల్ ఫీజులు అని మిగతా సొమ్మును వాళ్లు నొక్కేస్తుంటారు. నల్గొండ వన్ టౌన్ పోలీసుల సారథ్యంలో జిల్లా పోలీసులు చాకచక్యంగా ఈ కిడ్నీ రాకెట్ ముఠాను పట్టుకున్నారు. ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఐ నీడ్ కిడ్నీ అని ఒక సైట్ చెప్పడం జరిగింది. అది కూడా వెరిఫై చేద్దాము ఎలాంటి సైట్ ఉంది. తర్వాత
సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో ఐ నీడ్ కిడ్నీ ఇలాంటి ట్యాగ్ తోటి కూడా లింక్స్ బయటకి వస్తున్నాయి. సో ఇంకా చాలా నేమ్స్ ఈ కేసులో వస్తాయని మాకు నమ్మకం ఉంది. మెయిన్ వాళ్ళకు దాదాపుకు 5 లాక్ to 6 లాక్ డబ్బు వస్తుంది అని, దానితోటి వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఖర్చులు కాకుండా కొంతవరకు లెవిష్ లైఫ్ స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని ఆలోచనతో వాళ్ళు ఈ మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీస్ డొనేట్ చేయడం జరిగింది. కానీ మెయిన్ కింగ్ పిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉద్దేశం ఏంటి దీని వెనుక, అది మనకు ఈ ఇన్వెస్టిగేషన్లో బయటికి వస్తుంది. ఈ కిడ్నీ రాకెట్లో ఇంకా చాలామంది ఉండి ఉంటారని, గాలించి వారిని కూడా పట్టుకుంటామని జిల్లా ఎస్పీ విక్రమ్ దుగ్గల్ ఈ కిడ్నీ రాకెట్ ముఠా వివరాలను తెలియజేశారు. డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్సెస్, డెబిట్ కార్డ్, ఒక క్రెడిట్ కార్డ్ కూడా ఇందులో సీజ్ చేయడం జరిగింది.